못된 점을 భర్తల బంధం గట్టిగా ఉండటానికి సిమెంట్ తో తాళి కట్టిన భర్త ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బీకామ్ లో ఫిజిక్స్ ఏ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే ఆశ్చర్యమే ఉంది. పేపర్ చదువుతున్న మనకే ఇంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అదే పేపర్ కి ఫ్రస్ట్రేషన్ వస్తే ఎలా ఉంటుంది చూడాలనుకుంటారా? అయితే అదే కాన్సెప్ట్ తో మన కిరాక్ కిడ్స్ మన ముందుకు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ప్రపంచంలోనే చాలా ఫేమస్ మేము. నేను ఎంత ఫేమస్? అంతకన్నా పరిశాంగా ఉంటామండి. నేను ఎంత ఫేమస్? అంతకన్నా ఎక్కువ పేదవాండి. మేము మొత్తానికి మొత్తం అమ్మినా కూడా 5 రూపాయలు. ఏంటి కనీసం 5 రూపాయలు కూడా రావు సార్. కానీ మా లోపల ఏమేం టాపిక్స్ ఉంటాయంటే, అసలు మీరు చదివితే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది అంతే. కొంతమందికి మా ఫ్రెండ్ అంటే ఇష్టం, ఇంకొంతమందికి మా బ్యాక్ అంటే ఇష్టం. స్టూడెంట్స్ కి మా బ్యాక్ అంటేనే ఇష్టం, ఎందుకంటే అక్కడే కదండి స్పోర్ట్ న్యూస్ ఉండేది. అసలు న్యూస్ పేపర్ ఎందుకు కొంటారు సార్? ఎందుకు కొంటారు? సినిమా న్యూస్ చూడడానికి. కానీ చదువుతారా? చదవరే, హీరోయిన్ ఫోటోలు చూస్తానే ఉంటారండి. అవును సార్, అదే ఆడవాలనుకోండి వసుంధరమ్మడి పడిపోతారు. వసుంధరమ్మడి పడిపోతారు. వసుంధర అంటే అమ్మాయి కాదండి, మాలో భాగం. డైలీ చదివే వల్ల చాలా టైప్స్ ఉంటారు. కొంతమంది హెడ్డింగ్ చదివిన తర్వాత కంప్లీట్ మ్యాటర్ చదువుతారు. ఇనిషియల్ గా చివరికి వచ్చేసరికి హెడ్డింగ్ చదవడానికి కూడా ఓపిక ఉండదండి. హెడ్లైన్ చూసి అర్థం చేసుకుంటారు. ఓకే, నేను కాదంటలేదు. ఈ మధ్య ఫోటోలు చూసి అర్థం చేసుకుంటారు సార్. ఇది డైలీ న్యూస్ పేపర్ చదివిన వాళ్ళకే పాసిబుల్ అండి. అవును సార్, వాడంలో మమ్మల్ని బాగానే వాడతారండి. కొన్ని టైంలో వాటర్ కన్నా మమ్మల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. అదే డ్రైవర్ అనుకోండి, నీళ్ళు తీసుకొని కొట్టి మమ్మల్ని తీసుకొని తుడుస్తారు సార్. కిరాణా షాప్ అయితే ప్రతిదానికి మమ్మల్ని పొట్లం కట్టిస్తారు సార్. బజ్జీలు కావాలన్నా సమోసాలు కావాలన్నా పొట్లం కట్టిస్తారు. మాకు మేమే ఎప్పుడు చింపుకోవాలనిపిస్తుందో తెలుసా? మాతో ఎవడైనా కారపొడి కట్టిస్తే ఇదంతా ఒకటి అయితే బ్యాచిలర్స్ రూమ్ లో ఇంకా విచిత్రంగా ఉంటుంది సార్. ఇంకా విచిత్రంగా ఉంటుంది. పిండం కోసం ఎదురు చూస్తున్నా కాకుండా ఏదో పిండం కోసం కాకి వెయిట్ చేస్తున్నట్టు రా వెయిట్ చేస్తుంటారు సార్. వచ్చేటప్పుడు సింగిల్ గా వచ్చే మేము 2 నిమిషాల తర్వాత చూస్తే ప్రతి రూమ్ లోనే ఉంటాం. అది ఎలా అనుకున్నారు సార్? సింపుల్, ఈ ఆవిడకి నచ్చిన పేపర్ ఆడు తీసుకెళ్లిపోతారు సార్. అవును సార్, అందుకే అన్నారు సార్ టుడేస్ న్యూస్ పేపర్ టుమారో వేస్ట్ పేపర్ అని. వీళ్ళకి మేము చెప్పలేము సార్, చెప్పలేము. మీకు న్యూస్ పేపర్ కష్టాలు? చాలా బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్. డిఫరెంట్ అంటే డిఫరెంట్ అంటే మన రోజు దైనందిన జీవితంలో పేపర్కి మనకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. దగ్గర సంబంధాలు ఉంటాయి. అంటే ప్రతిరోజు మనం వాడుకలో పేపర్ను బాగా వాడతాం. అది జ్ఞానాన్ని పెంచుకోవడం కంటేనూ ఇంట్లో అవసరాలు తీర్చుకోవడానికి ఎక్కువ వాడుతుంది దాన్ని. వెరీ డిఫికల్ట్ టాస్క్, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఇలాంటివి చేయండి, నాకు చాలా ఇష్టం ఇలాంటివి. ఇలా ఇలాంటివి చేస్తే ఏంటంటే ఎక్కువ స్పాంటేనియస్ పెరుగుతుంది మనుషులో, స్పాంటేనియస్ ఎక్కువ వస్తుంది, స్పాంటేనిటీ. సో ఆల్ ది బెస్ట్, సూపర్. సునైన గారు, క్రియేటివిటీకి అంటూ ఒక కిరాక్ కిట్స్ అని టైటిల్ పెట్టి రూమ్ ఇస్తే, స్పేస్ ఇస్తే, ఆ క్రియేటివిటీ బౌండరీలెస్గా ఎంత దూరం వెళ్తుందో మన కిరాక్ కిట్స్ చూపిస్తున్నారు. సూపర్, స్ప్లెండెడ్, ఎక్సలెంట్ ఇట్లాంటి మాటలన్నిటితో పాటు గుడ్ కోఆర్డినేషన్, వెరీ క్రియేటివ్ థాట్, అండ్ ఆ మిస్యూజ్ని ఎన్ని రకాలుగా చూపించారంటే అన్ని రకాలుగా. ఒక్క ముక్కలో చెప్పాలంటే సార్ యాడ్ చేసిన పాయింట్స్తో పాటు స్కిట్ చించేశారనడానికి ఆయన చిరిగిపోయిన పేపర్లే సాక్ష్యం. ఎక్సలెంట్, కీప్ గోయింగ్.